నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందుపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడిని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చుక్కపల్లి బాలాజీ ఆధ్వర్యంలో నిరసన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మండల కేంద్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్ పెట్టుకుని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎంపీలపై కార్యకర్తలపై దాడులు చేయడం విచారకరమని టిఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుని బీజేపీపై దాడులు చేస్తున్నారని మీరు ఎన్ని దాడులు చేసినా 2023 లో తెలంగాణలో బీజేపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దుబ్బాకలో మొదలై రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూక్యా సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై దాడులను టిఆర్ఎస్ గోండాలు ఖండిస్తూ ఈ రోజున తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన చేయమని పిలుపునిచ్చారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్వపాడు మండలంలో కూడా ఇలా నిరసన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి టిఆర్ఎస్ పార్టీ భయపడుతూ రేపు రానున్న రోజుల్లో 23లో ఓటమి భయం చూసి ఈ దాడులు చేస్తుంది. మరి గుర్తుపెట్టుకో కేసీఆర్ టిఆర్ఎస్ ఒకటే ఎత్తున చేస్తున్నాం, శాంతి కాసుకోండి. త్వరలో 2023లో బీజేపీ అధికారం వస్తుంది. సకలంతా చెప్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ గుండాలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై పార్లమెంటు ఆయన ప్రోటోకాల్ ప్రకారం తిరుగుతున్నా కూడా దాన్ని జీర్ణించుకోలేక టిఆర్ఎస్ గుండాలు భారతీయ జనతా పార్టీ ఎంపీ మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడి చేయటం, ఇది ఇంతవరకు ఎక్కడా ఏ రాజకీయ పార్టీ కానీ అనేక పార్టీలు భారతదేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ప్రత్యాయమని తెలిసిందో టీఆర్ఎస్ కార్యకర్తల్ని రెచ్చగొట్టుకుంటూ కేసీఆర్ మొన్న కూడా రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారు కూడా నిరుద్యోగుల 317 జీవో గురించి పార్టీ కార్యాలయంలో కోవిడ్ నిబంధనల ప్రకారం కూడా ఆయన నిరసన తెలియజేస్తే ఆఫీసు మీద దాడి చేసి బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. నీకు ఒకటే హెచ్చరించుతున్నాం, నీకు పోయే కారు దగ్గర పడ్డది, హుజూరాబాద్ నుంచి కేసీఆర్కి మెంటల్ చేసిందని స్వయంగా నీకు నీ కార్యకర్తలు చేసే దాడులు దీనికి నిదర్శనమని 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వస్తుంది, నీ అందుకూడదు తప్పదని ఈ విధంగా హెచ్చరించుతున్నాం. ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ దాడి చేస్తే నేను సహించేది లేదని మీకు ఈ విధంగా హెచ్చరించుకున్నాం.